సో వర్క్ అంతా చాలా క్యూట్ ఉంది కదా కేక. ఇప్పుడు ఇదంతా ఆఫ్ కోర్స్ నేనే చేయాలి. సో వర్క్ స్టార్ట్ చేయాలి, ఇప్పటికే చాలా టైం అయిపోయింది. సో ఇదంతా క్లీనప్ చేసి ఫుడ్ పెట్టి నీళ్ళు పెట్టాలి. ఇవాళ కాస్త కాస్త కాదు, బాగానే లేట్ అయిపోయింది పాపం బేబీస్కి. కిర్రాకుంది ఈరోజు వర్క్ అయితే.
చేయకండి. హలో లేకుండా గట్టి గుంజుతుంటే పేడు గుచ్చుకుంది, తెలుసా? ఇలా ఉంటాయి కష్టాలు. సో ఇలా నేను ఫుడ్ వేయడం, అవి కింద వేయడం ఇలా జరుగుతూ ఉంటుంది నాన్ స్టాప్గా. సో ఇప్పటివరకైతే అన్నింటికి ఫుడ్ వేసిన, నీళ్ళు కూడా పెట్టిన, ఇంకా 2-3 గంటలకు మళ్ళీ ఒకసారి ఫుడ్ పెట్టి నీళ్ళు పెడితే ఈరోజు పట్టే, అంటే మళ్ళీ రాత్రికి వేయాలి. సో 2-3 గంటల కోసం ఫుడ్ తీసి పెట్టిన, కావాలంటే మళ్ళీ అక్కడికి వెళ్ళి గుంజుకొస్తానమాట. సో ఈరోజు మధ్యాహ్నం వరకు పనులు ఇలా జరుగుతున్నాయి, మధ్యాహ్నానికి కూడా ఫుడ్ తీసి పెట్టిన కాబట్టి. సో నా వీడియో చూస్తున్న వాళ్ళందరికీ నమస్కారం. సో నా వీడియో చూస్తున్న, నన్ను సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేస్తూ నన్ను సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ నేను ఒక చిన్న విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను. నా వీడియో చూసి నన్ను ఒక మహానుభావుడు కామెంట్ చేశాడంట. తన గురించి నాకు కొంచెం తెలుసు, పూర్తిగా తెలిసినా కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయాలనుకోవట్లేదు. సో ఓ మహానుభావుడా, మీకు నా గురించి ఏం తెలుసో నాకు తెలీదు, సో నన్ను కామెంట్ చేశారని తెలిసింది. నాకు తెలుసు నేను యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో ఉన్నానంటే ఆల్మోస్ట్ జనాల మధ్యలోకి వచ్చానని ఇంతకుముందు కూడా ఒకసారి చెప్పాను. సో నెగిటివ్ పాజిటివ్ వస్తాయి, బట్ మీరన్న ఆ నెగిటివ్ నేను తీసుకోలేకపోతున్నాను. నేను ఇదేదో ఎంజాయ్గా పబ్లిక్లో ఉండాలని చేయట్లేదు. సో వీళ్ళంతా నన్ను నమ్ముకొని వచ్చారు, వీళ్ళ కడుపు కాల్చొద్దని ఈ కష్టం నేను చేస్తున్నాను. ఇది ఎంత కష్టమో, నాకంటే ఎక్కువ కష్టం కూడా మీరు చేయొచ్చు, నేను కాదనను, కానీ నేను చేస్తున్న ఈ కష్టం నాకు కష్టమే. ఎందుకంటే నాకు ఇది చాలా కొత్తగా, ఆల్మోస్ట్ 1 ఇయరే అవుతుంది, అండ్ 2 ఇయర్స్ అవుతుంది. అండ్ 1 ఇయర్గా ఒక పాపను పెట్టుకున్నాను, తనను కూడా రీసెంట్గా తీసేసి ఒకదాన్ని చేసుకుంటున్నాను. ఇది గొప్ప కాకపోవచ్చు, బట్ నాకు గొప్పే. అండ్ ఇంకేంటంటే ఇది చాలా చాలా ఇష్టంతో కూడుకున్న కష్టాన్ని నేను చేస్తున్నాను. ప్లీజ్ మీరు కామెంట్ చేసే ముందు అవతల వ్యక్తి గురించి తెలుసుకొని వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారో తెలుసుకొని కామెంట్ చేయండి, సరేనా? అండ్ వీళ్ళంతా నన్ను నమ్ముకొనే ఉన్నారు. ఎస్, ఇవి నోరు లేని మూగ జీవులు, నన్ను నమ్ముకొని ఉన్నాయి కాబట్టే నేను ఈ కష్టాన్ని, ఇష్టం లేకపోయినా ఇష్టాన్ని పెంచుకొని చేస్తున్నాను. దయచేసి ఎవరినైనా కామెంట్ చేసే ముందు అవతల వాళ్ళ గురించి తెలుసుకొని కామెంట్ చేయాలి. అండ్ మహానుభావుడా, మీకు నేను చెప్పాలనుకుంటుంది ఇదే, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను చూస్తూ నన్ను కామెంట్ చేసినందుకు కూడా మీకు థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే కామెంట్ చేసే విధానంలో నాది ఏదో ఒక పాయింట్ నచ్చి ఉంటుంది కదా, బట్ నెగిటివ్ కామెంట్ కాకుండా పాజిటివ్ వచ్చింటే ఇంకా హ్యాపీ ఫీల్ అయ్యేదాన్ని. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో మళ్ళీ మీరు చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సో ఇప్పుడు బయట కూడా చూపిస్తాను, ఆల్మోస్ట్ ఇలా చేసుకుంటాను నేను వర్క్. అండ్ ఇంట్లో కూడా చూపిస్తాను, బట్టలు ఒకటి ఉన్నాయి ఉయ్యాలలో మక్క పెట్టడానికి, అండ్ వాషింగ్ కొనేసిన. సో ఇంట్లో ఇలా ఉంటుంది. నేను బర్లకాడ ఉంటా కదా అని ఎడ్డం పడ్డం, కొన్ని మోటు భాషలు అంతగా రావు నాకు. సో ఇవి ఐరన్కి పెట్టిన, మా ఆయన తీసుకెళ్ళట్లేదు, ఇంకా ఈవినింగ్ నేనే స్కూటీ మీద వెళ్ళి ఇచ్చి రావాలి ఐరన్కి. అండ్ మా బాబుకు నెప్లైజర్ రోజు పెడుతున్న, బాబుకు చిన్న బాబుకు నిమోనియా ఉందని చెప్పి రోజు నెప్లైజర్ పెడుతున్నా. అండ్ ఏదో ఇలా ఉన్నంతలో సర్దుకుంటూ నాకు నచ్చిన పని చేస్తున్నాను. ఇంకా ఇవేమో అమూల్ బేబీస్ కోసం రొట్టెలు, ఆల్రెడీ మేము చేసుకొని తిన్నాము. సో ఈ 4-5 రొట్టెలు అమూల్ బేబీస్ కోసం పెట్టిన అన్నమాట, పెట్టాలి ఇప్పుడు. ఇది కొంచెం మాడిపోయింది, మిగతావి ఇలా ఉన్నాయి ఏదో వచ్చినట్టుగా. సో ప్లీజ్ నెగిటివ్ కామెంట్ చేయకండి ఎవరి గురించి, అలా నా ఒక్కదాని గురించే కాదు ఎవరి గురించి అయినా. థ్యాంక్ యూ.